గురుభ్యో భీవర్మహ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఇప్పుడంతా చూస్తున్నాం అందరికీ అధికారం కావాలి సర్వజన ఆకర్షణ కావాలి సర్వజన వశీకరణం కావాలి వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణ కావాలి ఈ యొక్క కలియుగంలో మనకు అంటే రాజకీయ సంబంధమైన వ్యాపార సంబంధమైన ఇలా జన సంబంధమైనటువంటి ప్రతి వ్యవహారంలో కూడా మనకు ఆకర్షణ ఇచ్చేటటువంటి స్వామియే స్వర్ణాకర్షణ భైరవుడు అంటే ప్రధానంగా రాజకీయ నాయకులకు రాజకీయ తత్సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారికి శాసించేటటువంటి శక్తినిచ్చేటటువంటి భైరవుడే స్వర్ణాకర్షణ భైరవుడు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడు లక్ష్మీమాతతో కుభైరునితో కూడుకొని ఉంటారు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అవతారం ఈ యొక్క స్వర్ణభైరవుడు అంటే ధనం నుంచి ధన ఆకర్షణ శక్తి నుంచి ఉద్భవించేటటువంటి ప్రధానమైనటువంటి భైరవుడు అంటే కాలభైరవ స్వామిలో నూట పదహారు రకాల భైరవులుంటే అందులో కల్పవృక్షం నుంచి సమస్తమైనటువంటి ధన ధాన్య ఆకస్మిక ధన అదృష్టాలకు రాజయోగాలకు సర్వజన ఆకర్షణ యోగాలకు అధికార యోగానికి ఆకస్మిక ధనప్రాప్తి యోగానికి లక్ష్మీ యోగానికి కుబేర యోగానికి అధికార యోగానికి రాజకీయ యోగానికి కూడా ప్రధానమైనటువంటి భైరవుడే స్వర్ణాకర్షణ భైరవుడు జ్ఞానమున్నటువంటి పండితులు పీఠాధిపతులు గురువులందరూ కూడా ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామిని చాలా ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు ఎందుకంటే వారిని నమ్ముకొని వచ్చేటటువంటి నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సమాజంలో పేరు పొందినటువంటి గొప్పవారందరూ కూడా గురువులను మహర్షులను మహానుభావులను పీఠాధిపతులను ఆశ్రయిస్తూ ఉంటారు ఆకర్షణ బలం కోసం వారు సాక్షాత్తు కాలభైరవ స్వామి వారి యొక్క స్వర్ణాకర్షణ శక్తి కలిగినటువంటి స్వర్ణభైరవుణ్ణి ఆరాధన చేస్తారు ఎందుకంటే రాజకీయ నాయకులకు అఖండమైనటువంటి తేజోశక్తిని ఆకర్షణ శక్తిని ఇచ్చేటటువంటి చండభైరవుడే చండ శాసనుడే స్వర్ణాకర్షణ భైరవుడు ప్రచండమైనటువంటి వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చేటటువంటి శక్తి ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి దగ్గర ఉంటుంది ఎంతమంది ఉన్నా ఎంత వ్యతిరేక బలం ఉన్నా సరే ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క దర్శనంతో స్వామివారి యొక్క మంత్రజపంతో స్వామివారి యొక్క హోమంతో ఎటువంటి వ్యతిరేక శక్తినైనా సరే పూర్తిగా పోగొట్టే శక్తి ఈ స్వామి వారి యొక్క తత్వానికి ఉంటుంది అందుగురించి మహానుభావులందరూ కూడా ఈ స్వామిని రహస్యాతి రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఆరాధన చేస్తూ ఉంటారు వారిని నమ్మినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఈ స్వామి వారి యొక్క జపాన్ని చేసి వారికి దారబోస్తూ ఉంటారు ఇది ఈ యొక్క స్వామివారిలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రహస్యం దీనికి తోడు అమ్మవారు అయినటువంటి మహాచండి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ యొక్క రాజశ్యామల రజమాతాంగి మాతాంగేశ్వరి రఘుశ్యామల అనేటటువంటి అమ్మవార్లు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆకర్షణ భైరవ స్వామి వారి యొక్క ఆరాధనతో మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి నాయకులు ఎవరికైనా ఉంటే మీరు ఈ వ్యక్తి తప్పకుండా ఈ యొక్క ఎన్నికల బరిలో నిలిచి గొప్ప శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగి ఈ సమాజంలో పేదలందరికీ కూడా సమాజానికి కూడా న్యాయం చేయాలి అని ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా ఈ స్వామివారి యొక్క మంత్రం చెప్పండి వారి పట్ల ధర్మం ఉంటే న్యాయం ఉంటే సత్యం ఉంటే తప్పకుండా వారు విజయాన్ని సాధిస్తారు ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धन धान्य वृद्धिगराय शीघ्र धनम धान्यम राजयोगम देहि देहि वश्य वश्य कुरु कुरु स्वाहा अलगे రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ వారి దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక స్వామివారే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు మీ అందరికీ కూడా లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశస్ లభించుగాక భవతు